గుర్తుపెట్టుకోలేం కదా, నేను చెప్పాలనుకుంటున్నాను. సరే, అట్లా అలా ఎందుకు చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఎలా అన్నప్పుడు దానికి సమాధానం లేదు. ఇట్లా మగవాడి ఫీలింగ్స్ తోటి మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి తన రెండవ రచనగా పలక పెన్సిల్ తీసుకొచ్చాడు. నిజానికి అది ముందు రావాలి, ఎందుకంటే ఆయనే పలక పెన్సిల్ ముందు ఒక థీమ్ చెప్పుకున్నాడు. మొట్టమొదటి తొలి అడుగు, తర్వాత అమ్మ, పిల్లవాడు అమ్మ నీ పేరు రాశాను చూడు అని పలక మీద తీసుకొస్తాడు. ఏమి రాసేవరా అంటే అమ్, ఆ తర్వాత సున్నా ఉంటుంది, తర్వాత మా ఉంటుంది. అది చూపిస్తే తల్లికి ఎంత సంతోషపడుతుంది, తల్లి ఎట్లా ముద్దాడుతుంది. ఆ తర్వాత తన పల్లెటూరు, తర్వాత ప్రేమ వ్యవహారాలు, తర్వాత ప్రేమలో అనుభవాలు, ఆ తర్వాత జీవితం, దాని తర్వాత మరణం, వాటన్నింటినీ కూడా ఆయన చెప్పాడో లేదో తెలియదు కానీ ఒక వరుస క్రమంలో ఉంటాయి. ఇక్కడ చివరికి పరిణామం చెందేటటువంటి మనిషి ఇట్లా రాజిరెడ్డి తన గురించి చెప్పుకుంటూ ఉండటం, తన అస్తిత్వాన్ని గురించి చెప్పుకుంటూ రావటం, తర్వాత ఒక విస్తృతమైనటువంటి ఒక పర్యాటక గ్రంథం రియాలిటీ చెక్ పేరుతో రాయటం, మరి కథలు రాయలేవా, నీ కథల్లో ఫిక్షన్ ఉండదా, కాల్పనికత ఉండదా, ఇలాంటి ప్రశ్నలకి అయినా ఫిక్షన్ లేకుండా కథ రాస్తాను అని ఫిక్షన్ని కాల్పనికతని నిరసిస్తూ ఆయన మొదట 6 కథలు రాశాడు. ఆయన 6 కథల్లో కూడా కథకుల పట్ల వ్యంగ్యం ఉంది. అది నేను రాస్తాను తర్వాత. నేను చెప్పేది నా ఫీలింగ్స్ మాత్రమే, ఇక్కడ నేను రాస్తాను, అదంతా రాసి మీకు అందజేస్తాను. తర్వాత ఇందాకేం చెప్పాను, నిరసన. 7వ కథ నుండి ఆయన తన కథలో కాల్పనికత పెట్టాడు. ఎవరు ఊహించలేనటువంటి విధంగా కాల్పనికత, ప్రతి ఒక్కడికి కడుపు బరువెక్కుతుంది. హైదరాబాద్లో పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ చేస్తారు, ఏం చేయాలి, అన్ని ఇళ్ళు, అన్ని ఆఫీసులు, అన్ని సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి. ఒక పెద్ద ఉద్యమం, అందరూ మొహాలు వాసిపోయి ఉంటాయి, అందరి మొహాలు వాసిపోయి ఉంటాయి, అందరూ కడుపులు పెట్టుకుని పరిగెడతా ఉంటారు, ఇళ్ళు నిండిపోతాయి, హాస్పిటల్ తన ఆఫీసుకి వెళ్తుంటారు. మొదటి 2-3 రోజుల తర్వాత ఆఫీసులో కూడా ఇట్లాంటి క్యూ పెరిగిపోతుంది, ఇక్కడ కూడా కుదరదంటారు. అప్పుడు బండెక్కి 250 కిలోమీటర్లు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 6 పేరు చూస్తాడు, ఒక్కడే కూర్చుంటాడు అక్కడ. అప్రయత్నంగా ప్యాంటు మీద చేతులు వెళ్తాయి, అమ్మాయి అనుకుంటాడు. ఆహా, ఇహలోక సౌఖ్యం అంటే ఇదే కదా అనుకుంటాడు. అందరి పట్ల ప్రేమ కలుగుతుంది, అప్పుడు అందరి పట్ల ఇష్టం కలుగుతుంది, తనలో దించుకుంటాడు బరువు బాధ. ఇది నిజంగా కడుపులో బాధేనా, ఏ బాధ ఇది. తర్వాత ఇద్దరికి పెళ్లి చేస్తారు. ఇద్దరికి పెళ్లి చేస్తే మొదటి రాత్రి తనకి ఇష్టం యూపును తడుగుతాడు, ఎందుకంటే యూపు ఇష్టం అని చెప్పాను ఇందాకనే. అక్కడ రెక్కలు ఉండవు. తర్వాత రోజు ఉదయం నన్ను అందరూ మోసం చేశారు, నేను కోరుకుంది రెక్కలు గల పెళ్ళాన్ని కదా అడుగుతాడు. నాన్న, రెక్కలు ఏ ఆడదానికి ఉండవు, సర్దుకోవాలంటుంది తల్లి. సరే,
ఆమెను అడుగుతాడు, నీకు రెక్కలోనే ఎందుకు చెప్పావు? నేను చెప్పలేదే. బావమరుదులు వస్తారు, నన్ను మోసం చేశారు మీరంతా, నాకు రెక్కలకి పెళ్ళం కావాలి, నన్ను మోసం చేశారు. సరే నీకు తొరాయి ఉంటుందా అడుగుతుంది ఆమె. నీకు తొరాయి ఏది? నాకు తొరాయి ఉందని చెప్పానా అంటాడు ఆయన. వాళ్ళిద్దరి మధ్యన ఏది కావాలని కోరుకుంటారో దొరకదు. ఆయన నగరానికి వెళ్ళిపోతాడు. ఆ యువకుడు అంటే ఆ పెళ్ళికొడుకు, అక్కడ ఆయన జీవితంలో చీకటి యుగం మొదలవుతుంది. పనులు చేస్తాడు, శ్రమిస్తాడు, కామిస్తాడు, తిరుగుతాడు. ఒకరోజు ఆయనకి కొమ్ములు మొదలవుతాయి. సరే ఏదో ఒకటి నాకైతే వచ్చింది కదా అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే కొన్ని రెక్కలు కనిపిస్తాయి ఇంటి బయట. అదేమిటి నా భార్యకి రెక్కలు ఏమన్నారే అనుకోగానే ఊళ్ళో వాళ్ళు చెప్పుకుని ఉంటారు, నీ భార్యకి రెక్కలు మలిచేయాలి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే భార్య ఉండదు, రెక్కలు కలిపి వెళ్ళడం ఇంట్లో లేదు. త్వరాయి మొగుడుకి కొమ్ములు వచ్చున్నాయి. ఎక్కడెక్కడ వెతుకుతాడు, ఎక్కడెక్కడ అడవుల్లో వెతికి దొరుకుతుంది. రెక్కలు కలిపి వెళ్ళాం, మౌనంగా కూర్చొని ఉంటుంది. చూసావా నా కొమ్ములు వచ్చినాయి అంటాడు. నీకు కొమ్ములు కాదు కదా నేను కోరుకుంది, తొరాయి కదా అంటే వెళ్ళి చెట్ల కొమ్మల్లో పెట్టుకొని ఆ కొమ్ములు నిలబొట్టుకుంటాడు. రక్తం కారుతుంది, చచ్చిపోతాడు. చచ్చిపోయాక అతన్ని పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టేటప్పుడు చూస్తే అతని తలలో తొరాయి ఉంటుంది, తల మీద తొరాయి ఉంటుంది. కాల్పనిక కథ. తను రాసినటువంటివి 9 కథలే. ఆ 9 కథల్లో తన ఫీలింగ్స్ లాంటివి, తన బాల్యం డైరీ లాంటివి రాశాడు. 6 కథలు రాశాడు. 6 కథల తర్వాత మిగిలిన కథల్లో ఎవరు ఊహించని విధం, ఎవరు గత 15 ఏళ్ళుగా నేను కథ చదువుతున్నాను కానీ నాకు రెక్కల పెళ్ళం లాంటి కథ నాకు దొరకలేదు. భార్యాభర్తల మధ్యన కోరుకునేవి ఉంటాయి, అవి దొరకనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రాజీపడతారేమో. నిజానికి ఉండవా, ఆమె శరీరంలోనే ఉంటాయి అవి. అతను అంటాడు, నీ రెక్కల్ని నీ శరీరం ఎట్లా ముడుచుకోగలిగేవో అంటాడు. అవి ఉన్నవే, ఉన్న వాటిని చూడటం లేదా? ఆ విధంగా కాల్పనికతను కూడా తర్వాత తీసుకొచ్చాడు. ఇంతకీ ఇందాక చెప్పినట్టుగానే రాజిరెడ్డి రచనలు ఏంటి ఆయనకు కూడా డౌట్ ఉంది. తన రచనలు ఏమంటారు? ఒక వాక్యం, నా వాక్యం ఒక ప్రక్రియలు ఏమంటో నాకు ఇష్టం లేదంటాడు రాజిరెడ్డి. మరి మిగిలిన వాళ్ళు అడుగుతారు, బ్రాండ్ వేయాలి అప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి? చూస్తే ఋగ్వేదంలోనే మనకు ఒక శ్లోకం ఉంది. ఈ మధ్యనే నేను ఋగ్వేదం ఒక మొట్టమొదటి పాట సంపాదించాను. డాక్టర్ ముంజులు నరసింహారావు గారని సాక్షిలో భారతం పాత్రల మీద రాస్తున్నారు ఆయన. ఆయన ఋగ్వేదం మూలం, టీకా తాత్పర్యం వ్యాఖ్యానంతో పాటు విశేషాంశాలు కూడా రాస్తున్నారు ఆయన. దాంట్లో శబ్దదేవుడని ఒక వర్ణన ఉంది. ఆ శబ్దదేవుడికి తల మీద 4 కొమ్ములు ఉంటాయి, అట్లాగే 3 తలలు ఉంటాయి, 7 చేతులు ఉంటాయి, 3 పాదాలు ఉంటాయి. ఆయన మనిషి యొక్క అంతరంగంలో ప్రవేశించి 3 చోట్ల నుంచి ఒక వృషభంలాగా ఆయన ఘోషిస్తాడు. అప్పుడు మనిషి యొక్క కోరికలన్నీ వర్షింపబడతాయి అనే శ్లోకం. ఆ దేవుడి పేరు శబ్దదేవుడు. అతను ఆవేశించేది, ఆవహించేది కవిని, కళాకారుడు. మనం ఏమనుకుంటామంటే నువ్వు కవివా, నువ్వు నవలాకారుడుగా, నువ్వు ఎవరివి అంటూ ఉంటావు.
ఆ శబ్దదేవుడి తలకి నాలుగు కొమ్ములు ఉన్నాయి. రెండు కొమ్ముల పశువు కాదది, అది నాలుగు పాదాల పశువు కాదది, మూడు పాదాలు ఉంటాయి, రెండు పాదాల రెండు హస్తాల మనిషి కాదు, ఏడు హస్తాలు ఉంటాయి. ఏమిటవి? శబ్దానికి సంబంధించినటువంటి నాలుగు రూపాలు. అట్లాగే విభక్తులు, ఏడు విభక్తులు లేకుండా భాష మనం నిర్మించలేము. మూడు పాదాలు, కాలాలు. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చదివా నేను. ఆ శబ్దదేవుడు ఆవహించాడు ఒక కవిని, ఒక కళాకారుణ్ణి. అతని హృదయం, అతని కంఠం, అతని యొక్క శిరస్సు, ఈ మూడు ప్రాంతాల దగ్గర నుంచి ఒక వృషభంలాగా రోరయతి అంటారు. అది బహుశా ఇంగ్లీష్లో నుంచి రోరింగ్ కూడా అదే దాని నుంచి పుట్టుండొచ్చు. ఘోషిస్తుంది ఆ వృషభం. ఆ వృషభం యొక్క ఘోషకి మరి మేఘాలు కరుగుతాయో తెలియదు, కానీ మరి ఏం కరుగుతుందో తెలియదు. మనిషి యొక్క కోరికలు వర్షింపబడతాయి, తీరతాయి. మరి కళాకారుడు, కవి అంత విస్తృతమైనటువంటి రచన చేయలేనటువంటి వాడు. మనం మన తెలుగు సాహిత్య లోకంలో కొన్ని పేర్లు పెట్టుకున్నాం. కవి కవిత్వం రాస్తాడు, నవలాకారుడు నవలు రాస్తాడు, చిత్రకారుడు, ఇట్లా. నిజమైన రచయిత, నిజమైన కళాకారుడు తనకు పేరు పెట్టడానికి ఇష్టపడడు. నా వాక్యం ఏ ప్రక్రియలు ఏమాడటం నాకు ఇష్టం లేదు, రాజిరెడ్డి అది మాట. అట్లా కళాకారుడు రాజిరెడ్డి, కళాకారుడు కళాకారుడే ఆ శబ్దదేవుడు ఆవహిస్తాడు. కళాకారుడు అన్నప్పుడు కళ అంటే ఏంటి అది తెలుసుకుంటే రాజిరెడ్డి కానీ మిగిలినటువంటి కవులు కానీ కళాకారులు ఎట్లా అవుతారో మనకు తెలుస్తుంది. కళ అంటే నైపుణ్యం చెప్పచ్చు. నేను క్లాసులు అడుగుతుంటా, ఏది వచ్చినా సరే నలుగురు చెప్పాల్సిందే సమాధానం, మీరేమనుకుంటే చెప్పండి, ఏది తప్పు అయితే కాదు అని చెప్తూనే ఉంటా. వాళ్ళు ఇష్టం చెప్తూనే ఉంటారు. నిజానికి నలుగురు కలిపింది, నలుగురు చెప్పింది అని కలిపితే ఆన్సర్ అవుతుంది. అదే కదా ఎడ్యుకేషన్ అని నేను చెప్తా ఉంటా వాళ్ళకి. లోపల ఉన్నదే తీయటమయ్యే ఎడ్యుకేషన్ అని చెప్తా ఉంటా. సరే నైపుణ్యం చెప్పొచ్చు, కానీ దాన్ని అసలైనటువంటి దాత్వ అర్థం ఏంటంటే కళ సంఖ్య అనే దాని దాత్వ అర్థం అది. అయితే సంఖ్య అని అనగానే లెక్క పెట్టడం అని మనకు అర్థం తెలుసు. నేను చదివాను కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు, అట్లాగే కొన్ని తెలుగు పుస్తకాలు కూడా చదివాను. దాంట్లో ప్రాచీన కాలంలో గోవులు ఉండేవి, లేకపోతే గేదెలు ఉండేవి, గొర్రెలు ఉండేవి. అన్ని గొర్రెలు లెక్క పెట్టడం కష్టం కదా, ఖచ్చితంగా లెక్క పెట్టగలిగినవాడే కళాకారుడు, లేకపోతే నైపుణ్యం కలిగినవాడు అని ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. మన బాధాకరమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్ వాడు సంస్కృతం చదువుకోవడం మనం మానేసాం. మానేసేటప్పుడే వాడు చదివాడు, ఆ తర్వాత మనం చదవటం మొదలుపెట్టాక మనం ఇంగ్లీష్లో చదువుకోవాల్సి వస్తుంది సంస్కృతాన్ని. ఎవరో ఒక పెద్ద ఆయన, నాకు బాగా ఇష్టమైనటువంటి రచయిత, విమర్శకుడు, కళాకారుడు, ఆయన ఎక్కడో నేను ఇంగ్లీష్లో చదువుకుంటున్నాను సంస్కృతాన్ని అని చెప్పినప్పుడు బాధ కలిగింది. 1919 కొలిమ్స్ అనేటటువంటి ఒక ఆయన, ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ ఆయన, ద్రవిడియన్ సంఖ్యల గురించి రాస్తూ అది మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు 74 పుస్తకం వేశారు, ద్రవిడియన్ స్టడీస్ అని చెప్పి. నేను వేటపాలెం లైబ్రరీకి వెళ్ళినప్పుడు నా పని ఏదో చూసుకొని వస్తుంటే బయట 2-3 పుస్తకాలు పడేస్తున్నాయి, మంచి బౌండింగ్ చేసిన పుస్తకాలు చదవబెట్టున్నాయి. అయితే చూశాను ద్రవిడియన్ స్టడీస్ అని ఉంటే సిగ్గుపడకుండా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాను. అదంతా దులుపుకొని ఇంటి తీసుకొచ్చాక చూశాక దాంట్లో కళ సంఖ్య అనేదానికి సంబంధించినటువంటి వివరణ ఉంది ఒక చాప్టర్లో. ఆయన రాశాడు శతపథ బ్రాహ్మణంలో మనిషిలో
ఈ త్వక్ అంటే మన మన చర్మం, జుట్టు, మజ్జ, మాంసం ఇలాంటి 16 పదార్థాలు ఉన్నాయి. 16 పదార్థాలతో మనిషి తయారు చేయబడ్డాడు. అట్లాగే చంద్రుడికి 16 డిస్కులు ఉంటాయి. కళ అంటే లెక్కించడం అర్థం చెప్పాడు ఆయన. నిజానికి కళ అంటే సంఖ్యానే, శ్రేష్టంగా ఖ్యానే వ్యక్తం చేయటం, ఖ్యా ప్రహసనే అది అర్థం. ఇది ఎవరికి తెలియదు, తెలియదు అనడానికి నేను వెనకాడుతున్నా కూడా. ఎందుకంటే సంస్కృతంలో చదివాను, సంస్కృతం అంటే దాన్ని వివరణ చదివాను, తెలుగు పండితులు రాసిన చదివాను, ఈ కొలిన్స్ లాంటి వాళ్ళు రాయటం కూడా 1919 రాసినటువంటి పుస్తకం కూడా చూశాను. కళ అంటే ఏమిటో చెప్పినటువంటి వాడు నాకు దొరకలేదు. కానీ కళ దాత్వార్థం ఉంది, సంఖ్యానే అనే పేరుతో ఉంది. కానీ దాన్ని లెక్క పెట్టడం అని చెప్పారు. ఏం లెక్క పెట్టాలి? ఒకప్పుడు ఎద్దులు ఉండేవి, గోళ్ళు ఉండేవి, గొర్రెలు ఉండేవి. మరి అటు లెక్క పెట్టడం కష్టం కదా, అన్ని ముఖాల రకాలుగా ఉంటాయి కదా. నైపుణ్యం, లెక్క పెట్టడంలో నైపుణ్యం. సంఖ్య అనగా సంఖ్య గుర్తు వస్తుంది, నెంబర్. మనిషిలో 16 పదార్థాలు ఉన్నాయి, చంద్రుడికి 16 కళ్ళు ఉన్నాయి, ఇదో చెప్పారు. కానీ ఖ్యా దాంట్లో సంఖ్యా, ఖ్యా ప్రహసనే, ఖ్యా అంటే వ్యక్తం అవడం, వ్యక్తం చేయడం, సమ్ అంటే శ్రేష్టంగా వ్యక్తం చేయడం. అలా వ్యక్తం చేసినటువంటి వాడు కళాకారుడు. అయితే ఏది కళ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ చర్చ మొదలవుతుంది. శిల్పం అనేది ఉంది, శిల్పానికి కూడా అర్థం చెప్పమంటారు, చాలామంది చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు తెలియదని కాదు, దయచేసి ఎవరు మీరు అలానుకోకండి, క్షమించండి, అలా అనుకుంటే క్షమించండి, నేను అలా అనుకోవట్లేదు. ఎందుకంటే నా ముందు చెప్పాను ఇందాకనే, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరి ముందు మాట్లాడడానికి నాకు సాహసం, నాకు అదొక సాహసం కూడా, తెలియదని కాదు. శిల్పం అన్నదానికి ద్రవ్య సౌందర్యాపాదక క్రియాకౌశలం శిల్పం అని నిర్వచనం. ద్రవ్య సౌందర్యాపాదక క్రియాకౌశలం శిల్పం. ద్రవ్యం వస్తువు, కళాకారులు తీసుకునే వస్తువు. రచయిత అక్షరం తీసుకుంటాడు, కవి అక్షరం తీసుకుంటాడు, శబ్దాన్ని తీసుకుంటాడు, తెలుసు మిగిలినవి. దాంట్లో నుంచి సౌందర్యాన్ని తీసుకురావటం, ఆ క్రియా కౌశలమే శిల్పం. అక్కడే పెద్ద ఆయన కూర్చోన్నారు, ఆయన అడిగా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే, ఒక ముసలాయన ఉన్నాడు శిల్పి కూర్చొని బండరాయి దగ్గర కూర్చొని చెప్తున్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఒక్కరాడు వచ్చాడు, ఏం చెప్తున్నావంటే శిల్పాన్ని అన్నాడు. ఏం శిల్పం అంటే గుర్రం అన్నాడు. ఈ రైల్లో గుర్రం ఉంటుందా అన్నాడు. గుర్రానికి అనవసరమైన తీసేస్తాను, దీనిలో శిల్పం వచ్చేస్తుంది అన్నాడు. అదే గుర్రం వచ్చేస్తుంది అన్నాడు. అంటే దాంట్లో నుంచి అనవసరమైన తొలగిస్తే వచ్చేస్తుంది. అది దాంట్లో ఒక వేగం చూపించాలి. మరి నిద్రపోతున్నటువంటి వాడి, చనిపోయినటువంటి వాడి ముఖంలో తేడాను చూపించాలి, ఎగురుతున్న జెండాల్లో కదలికను చూపించాలి, అట్లా ఎగిసిపడుతున్నటువంటి అగ్నిజ్వాలల్లో కదలికను చూపించాలి చిత్రకారుడు. ఎలా సాధ్యం? అది కళ, అది కవి చేయగలుగుతాడు, కళాకారుడు చేయగలుగుతాడు. నిశ్చల చిత్రంలో చలనం చూపెడతాడు, అదే కదా కౌశలం. సరే, అది రాజిరెడ్డి రచనలో కనిపించింది నాకు ఆ కౌశలం. చలికాలం గురించి చెప్తే ఆయన, ఇది మన కళ్ళ మీద ఉన్నటువంటి దుమ్ముని తీసేసేటటువంటి, ఊడ్చేసేటటువంటి చీకటి లాంటిది అంటున్నాడు. చలికాలంలో ఆయనకి అన్నీ అందంగా కనిపిస్తున్నాయి, ఇంతకుముందు ఉన్నవే
వాక్యంలో రాగానే తెలియని అందం వస్తుంది. అందము చూసిందే దుష్టపూర్వ అపిహ్యర్థ కావ్య రస పరిగ్రహ సర్వే నవా యువా భ్రాంతి భాంతి మధుమాస యువ భ్రమా. అంతకుముందు చూసిందే ఆ చెట్టు, కానీ కావ్యంలోకి దాన్ని తీసుకున్నప్పుడు, రసం దాన్ని పరిగ్రహించినప్పుడు ఆ చెట్టు ఎలా ఉందంటే మధుమాసంలోకి ప్రవేశించినటువంటిదిలా కనిపిస్తుంది. ఇక్కడ రాజిరెడ్డి చలికాలాన్ని వర్ణించేటప్పుడు అది మన కళ్ళ మీద ఉన్నటువంటి దుమ్ముని తొలగజేసేటటువంటి చిమ్మేసేటటువంటి చీపురు లాంటిది ఆడవాళ్ళు ముడుచుకుంటారు చేతులు. మగవాడి కుతూహలం ఉంటుంది తెరవాలని. అన్నిటి మీద ఉన్నటువంటి ఆ చీకటిని ఒలువుల్ని తొలగించుకుంటూ వేపు వస్తూ ఉంటుంది. అనంతరం సంగము ఆ చలికాలంలో జరుగుతుంది. చలికాలాన్ని జీవితానికి సంబంధం, జీవితానికి పోల్చి అని చెప్తున్నప్పుడు మనకి ఒకటి నాకైతే ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే పాఠం చెప్తున్నప్పుడు పక్కనే మర్రిచెట్టు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో పాఠం పక్కన మర్రిచెట్టు, మర్రిచెట్టు ఆకులన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి, గుంపులు గుంపులుగా ఒక దగ్గర దగ్గరగా ఉంటాయి. వాటిల్లో చిలకలు కూర్చొని ఉంటాయి, అరుస్తూ ఉంటాయి అవి. మర్రిచెట్టు కాయలు ఎర్రగా కూడా ఉంటాయి. ఆ ఎర్రటివి కాయల ముక్కుల అర్థం కాదు, వాటిని విడదీసి చూసుకోవాలి. అప్పుడు ఇస్మాయిల్ చెప్తాడు ఏమిటంటే అది చిలకలు అనే చెట్టు లోతైన కావ్యం లాంటిది అని. మనకు కనిపిస్తూనే ఉంది ఇది, దాంట్లో ఆ చిలకలు ఎక్కడున్నాయి వెతికి చూసుకోవాలి. లోతైన కావ్యంలో అర్థాలు అలాగే ఉంటాయి, మనకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, కానీ అందులో ఉన్నటువంటి సారం కనపడదు, ఆగపడదు. అది కవి చూస్తాడు మొట్టమాట, చూసి మనకు చూపెడతాడు. అతడు చూపించి గీజాకో చెప్పాకో మనకు కనపడుతుంది. మేము 10th class చదువుతూ ఉన్నప్పుడు మాకు డ్రాయింగ్ మాస్టర్ ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ చెప్తుండేడు అద్భుతంగా, సదాశివరావు అని. అజయ్ ప్రసాద్ నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ఒరే ఒరే అనుకునేటటువంటి క్లాస్మేట్. మా శివి గారు మా రాజు గారు అన్నట్లుగా గాడు, నాకున్న గాడు వాడు. సరే మేము కూర్చొని పాఠం ఏంటంటే ఆయన మాకు పాఠం ఉండేది వక్ పాఠం, అది ప్రకృతి పిలుపు అని పేరుతో తెలుగులో కూడా వచ్చింది, కొడాడిగిన కుటుంబరావు రాసినటువంటిది. ద కాల్ ఆఫ్ ది నేచర్ ఇంగ్లీష్లో నావెల్, దాన్ని నాన్నేళ్ళు ఉండేది మాకు. ఆ కుక్క బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతుంది, అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళాక తన జాతి పూర్వజాతుల గురించి వాటి గురించి చూసుకుంటుంటుంది. దాన్ని బాధ వర్ణిస్తుంటే ఆయన కళ్ళనీళ్ళు వచ్చేవి, ఆయన కళ్ళనీళ్ళు చూసి మా కళ్ళనీళ్ళు వచ్చేవి. ఒక బాధను వర్ణించే క్రమంలో మేమంతా బాధపడే ఏడ్చే అంత పరిస్థితి తీసుకొచ్చేవాడు. సడన్గా లేచేవాడు, చేతుల్లో చాక్ పీస్ ఉండేది. ఆ గోడలు వానబడి మరకలు పడినటువంటి గోడలు, పాచిపెట్టినటువంటి గోడల లోపల ఆయన బొమ్మ గీసేవాడు. ఆయన బొమ్మ గీయగానే ఆ బొమ్మ మాకు కనపడేది. అంతకుముందు అవి పాచి మరకలు మాకు, ఆయన లేచి అట్లా బొమ్మ గీసేవాడు. అప్పుడు మాకు అందులో ఒక రూపం కనిపించేది. కళాకారుడు అలాంటి వాడే. రియాలిటీ చెక్ పేరుతో రాజిరెడ్డి తిరిగాడు, అన్ని ప్రాంతాల్లో తిరిగాడు. హైదరాబాద్ తిరిగాడా, అన్ని ప్రాంతాలు తిరిగాడు. తిరిగినటువంటి ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి పర్యటన మొత్తాన్ని మూడు అంశాల్లో చెప్పేసేయచ్చు. జాతి వార్త చమత్కారాలు అనే పేరుతోటి